పెడతావు భగవంతుడా, ఓ పంచే, వాడి కష్టాలన్నీ మా ఇద్దరికీ పంచే, ఆ బాధలన్నీ మేం భరిస్తాం. ఎక్కడే నీ కొడుకు? ఏ, మీ కొడుకు కదా? నా మాట వింటేనే నా కొడుకు. అయినా గుడి బయట దాకా వచ్చినవాడు లోపలికొచ్చి దర్శనం చేసుకుంటే వాడికి వచ్చిన ఇబ్బంది ఏంటంట? నువ్వైనా వెళ్ళి వాడిని కష్ట పిలు. అలాగే బాస్. రాను రాను, దీనికి వెటకారం ఎక్కువైంది. క్రిషన్, ఒరే క్రిషన్, అయిందా మీ పూజ? నీదే ఆలస్యం. ఇదిగో ఆల్రెడీ నేను పూజలోనే ఉన్నా, కనబడట్లేదా? బావుందిరా మీ వరుస, అక్కడ ఆయన ఇక్కడ నువ్వు. నువ్వే వచ్చి చెప్పుకో, నా వల్ల కాదు. ఓకే, నేను వస్తాను. మీ ఆయన అంటే నాకేమన్నా భయమా? పద. రే, దేవుడికి దండం పెట్టుకో. రిక్వెస్ట్ ఆర్డరా? ఆర్డరే. ఆర్డర్ అయితే ఓకే, రిక్వెస్ట్ అయితే పట్టించుకోను. రే, నేను చెప్పింది దేవుడికి దండం పెట్టుకోమని. రే, నీకేమైనా చెవుడు వచ్చిందా? దేవుడికి దండం పెట్టుకోరంటే మా కాళ్ళ మీద పడతావేంటి? మీరు చెప్పిందే నేను చేశాను. గోడకేసి తల బాదుకున్నా దేవుడు రెస్పాండ్ అవ్వడు. నాకు చిన్న తలనొప్పి వచ్చినా మీరు నా కోసం తల్లడిల్లిపోతారు, నాకేం కావాలన్నా ఇస్తారు. సో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు. పెద్దలే కాదు, దేవుడు కూడా అదే చెప్పాడు.